ఈ సినిమాలో నన్ను వేషం ఏమని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు, మేనేజర్ గారు ఫోన్ చేశారు. ముందు ఫోన్ చేసి వేషం అన్నాడు, ఏం సినిమా అన్న? గాలుడు అన్నాడు. గాలుడులో నేనే ఇటువంటి అయ్యాను, టైట్లే బాగలేదు ఆ సినిమా ఇటువంటి అన్న. కాదు సార్, మా డైరెక్టర్ గారు మీరే చేయాలన్నా. ఆ డైరెక్టర్ ఎవరు? నాతో మాట్లాడమనన్ను. ఆయన ఫోన్ చేశాడు డైరెక్టర్ గారు. లేదు సార్ చేయాలి, ఎందుకని నేను చేయను, నాకు యాక్టింగ్ రాదు, పాడు రాదు, నాకు ఎందుకయ్యాను, లేని పోని గొడవలు ఇటువంటి పెట్టించొద్దు, నేను చేయనన్నా. కాదు సార్ అన్నాడు. సరే కొంచెం ఆయన సతాయించినాక అతను పట్టుదల నమ్మి సరే అని వచ్చా. వచ్చినాక షూట్ చేస్తుంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నైట్ 9:30 అయింది అప్పటికే. సో వాళ్ళ లెక్క ప్రకారం అయితే ఇంకో గంట చేస్తే అయిపోతుంది, అక్కడ 11 o'clock వదిలేసి ఉండేవారేమో. సీన్ చెప్పినాక నాకు అనిపించింది ఇది చాలా బాగుంది సీను, నువ్వు ఎంతసేపు అయినా పర్లేదు తీసుకొని నేను ఇక్కడే ఉంటాను చేస్తాను, బట్ బాగా తీయపోతే పోతుంది, కావాలంటే ఇంకో రోజైనా చేస్తాను నీకు కావాలంటే అని చెప్పాను నేను. సరే లేదన్నాడు. నేను వెళ్ళి పడుకున్న రూమ్లో కారంలో ఇప్పుడు రెండింటికో మూడింటికో లేపారు, రమ్మన్నారు. రమ్మన్నారు, వచ్చి నుంచోబెట్టి కూర్చోబెట్టి ఏదో బటబడ తీసి పంపించారు. ఏమై నేను అడిగినట్టు తీయలేదు కదా, నువ్వు ఇంకా ఎప్పుడు తీస్తావు, ఏం చేశావు? నేను చేశాను సార్ మీరు లేనప్పుడు అన్నాడు. సరే నేను నమ్మలేదు, బట్ వాళ్ళ కష్టాలు వాళ్లే కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. డబ్బింగ్ చెప్పాను. తర్వాత డబ్బింగ్ చెప్పినప్పుడు అడిగాను, మళ్ళీ డబ్బింగ్ చూస్తే కూడా నాకు నమ్మకం లేదు, ఏదో ఫ్రాడ్ చేశాడు, నన్ను మోసం చేశాడు ఇతనని. సో అక్కడ అడిగితే, లేదు సార్ నేను కష్టపడ్డాను చేశాను సార్ మీకు తెలియదు అన్నాడు. సరే అప్పటికి ఇంకా నమ్మలేదు. మన సినిమా సక్సెస్ అయినాక సినిమా చూస్తానికి పంపించారు నన్ను. సినిమా చూస్తానంటే నేను చెప్పిందే తీయలేదు కానీ అతను ఏదో చేస్తానన్నాడు, అది మాత్రం చేశారు. ఆ చేసిన మ్యాజిక్కే ఇవాళ సినిమా సక్సెస్ అయింది. సో ఈ సక్సెస్కి అతను చేసిన ఆ స్క్రీన్ ప్లేలో ఏదో విచిత్రమైన ఎడిటింగ్ చేసి దాన్ని ఏదైతే ఉండాలో అది ఉండకపోయినా కానీ ఉన్నట్టు మనం నమ్మించాడు. అది ఒకటి. ఇప్పుడే ట్రైలర్లలో డైలాగ్ ఒకటి చూసాం, కష్టంని నమ్మిన వాడికి అదృష్టం వస్తుందని. సుధీర్కి కష్టం నమ్మాడు కాబట్టి అదృష్టం వచ్చింది. ఈ సినిమాలో అతను పడ్డ కష్టం కనపడుతుంది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు, మన అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులే సినిమా పెర్ఫామ్ చేస్తుంటే వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. యాక్టింగ్ కాదు, న్యాచురల్గా ఉంటారు బట్ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో అప్కమింగ్ యాక్టర్ సుధీరు నిజంగా నాకైతే అట్లా అనిపించింది. జనానికి అట్లా అనిపించింది. ఇప్పుడు ఏదో పొగుడటానికి వచ్చాను అనుకుంటే నేనేం చేయలేను కానీ, బట్ నాకు నిజంగా అనిపించింది. అంత సిన్సియర్గా చేశాడు. ఎందుకంటే యాక్చువల్గా మామూలు కథ, పెద్ద చించేసే కథ కాదు, ఏం కాదు, కానీ ఎక్కడో ఉంది, ఏదో థ్రిల్ ఉంది. లేదంటే ఇవాళున్న పరిస్థితుల్లో ఈ సినిమా ఇట్లా ఆడటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఆడుతుంది, నమ్ముతున్నారు. ఇవాళ మంగళవారం, ఇవాళ కూడా నిన్న ఎంత ఉందో అంత ఉంది, నిన్న ఎంత ఉందంటే మొన్న ఎంత ఉందో అంత ఉంది. సో ఇది ఓ చిన్న మిరాకిల్. ఈ మిరాకిల్ని నిలబెట్టుకోవాలంటే సుధీర్ ఇంకా బాగా చేయాలి, మంచి సినిమాలు చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఇది నిజమైన సక్సెస్ మీటు. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను 4-5 సినిమాలు చేశాను, చిన్న చిన్న వేషాలే. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. ఈ సినిమా గాలోళ్ళు చేయించారు. ఈ గాలోళ్ళు నా పరువు తీసేస్తారో పోగొట్టు అనుకున్నాను. లక్కీగా నా అదృష్టం బాగుండి ఈ సినిమా హిట్ అయింది. సో నా రెప్యుటేషన్ చెడగొట్టినందుకు థ్యాంక్స్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద టీమ్ అంతా, మా వాడు ఉన్నాడు రామ్ ప్రసాద్ కెమెరామెన్, దుర్మార్గుడు, వాడిని అందంగా తీసుకున్నాడు, నన్ను చండాలంగా తీశాడు. ఇంకొకటి ఏంటంటే సినిమాలో మొత్తం అందరు బాగున్నారు, నేను తప్ప. చేయటం కూడా చాలా బ్యాడ్గా చేశాను. నాకు అనిపించిన సినిమా చూసినాక, అబ్బాయి ఇంత బ్యాడ్ యాక్టర్నా నేను. నేను ముందే అనుకున్నాను చాలా బ్యాడ్ యాక్టర్ని, నాకు తెలుసు. బట్ సినిమా చూసినాక ఇంకా బాధేసింది. అయ్యా అంతకుముందు సినిమాలో బాగున్నాను, ఏ సినిమాలో ఎందుకు బాగలేదంటే రామ్ ప్రసాద్ మీద ఎత్తోసేయాలి కదా, నా చేతకంతనం కాదు. సో ఇట్ ఈస్ నేను కాదు, బాగోకపోతే రామ్ ప్రసాద్ తప్పు, మిగతాదంతా నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ హోల్ టీమ్ సక్సెస్, గుడ్ లక్, థ్యాంక్ యూ. బాయ్.